తెలంగాణ నుంచి విశాఖకు వచ్చిన వలస వ్యాపారులకు విశాఖ జిల్లా పాడేరు కేరింగ్ హ్యాండ్ సంస్థ డాక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిత్యావసర సరుకులు నగదును పంపిణీ చేశారు. మండల అభివృద్ధి అధికారి తహసీల్దార్ అధికారుల చేతుల మీదుగా ఈ వ్యాపారస్తులకు నిత్యావసర సరుకులతో పాటుగా 1000 రూపాయల నగదును పంపిణీ చేయడం జరిగింది. అదే విధంగా పాత్రికేయుల సేవలు గుర్తించి వారికి కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ షేక్ హుస్సేన్, ఎంపీడీఓ ఎల్ పూర్ణయ్య, వీఆర్ఓ రమేష్ కుమార్, స్థానిక చర్చి పాస్టర్ వసంతరావు, తెలంగాణ వాసులు, స్థానిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ సోషల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయిన తర్వాత ప్రస్తుతం మా ఏజెన్సీలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయి. కనుక మేము ప్రస్తుతానికి ఇంటీరియర్లో ఉన్నటువంటి విలేజెస్ ఒక 56 విలేజెస్ సెలెక్ట్ చేసుకొని మేము ప్రతి విలేజ్కి కూడా ప్రొవిజన్స్, హోమ్మేడ్స్, రేషన్ కార్డు లేని వాళ్ళకి బియ్యం ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చాం. అయితే గత వారంలో మేము పీఓని కలిసినప్పుడు పీఓ సార్ చెప్పినటువంటి ఒక ఎగ్జాంపుల్ నా హృదయాన్ని తాకింది. అదేంటంటే పీఓ సార్ చెప్పింది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయినటువంటి వారు కనీసం ఈవెన్ పాలకి 10 రూపీస్ కూడా, పిల్లలకి పాలు ఇవ్వడానికి 10 రూపీస్ కూడా లేవు అని చెప్పినప్పుడు అది నిజంగా నా హృదయాన్ని తాకింది. అందుకోసం ఇదిను ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి మా ఏజెన్సీకి వచ్చి మా ఏజెన్సీలో ఉండి ఇబ్బందులు పడుతున్న వారికి ఒక నెల ప్రొవిజన్స్, వాటితో పాటు ఒక 1000 రూపాయల క్యాష్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు మంచి సలహా ఇచ్చి డైరెక్షన్ ఇచ్చినటువంటి పీఓ గారికి, అదేవిధంగా వీరందరూ కూడా చక్కగా అవసరాలు ఫుల్ఫిల్ అవ్వడానికి అందడానికి ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా సహకరించినందుకు వారందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఇక్కడ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదని చెప్పినప్పుడు వారికి కూడా ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళే చాలా కష్టపడతారు. ప్రస్తుతానికి మీడియా లేదా మనకేం తెలియదు, కనుక మీడియా అన్ని విధాలుగా కూడా కష్టపడుతున్నారు. కనుక వాళ్ళకి కూడా ఒక 1 మంత్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. వచ్చారు, ఈ కరోనా స్టార్ట్ అవడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉండిపోయారు. వారికి మేము ప్రభుత్వం వారి తరఫున దాదాపు వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫున 450 కేజీల బియ్యం, పప్పులు, ఉప్పులు, కిరాణా సామాన్లు అన్ని పంపిణీ చేశాము. వాళ్ళు మాకు ఆర్థిక సహాయం కావాలని కోరి ఉన్నారు. మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ పిఓ గారు మన పాడేరులో ఉన్న కేరింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా వాళ్ళకి ఈరోజు 1000 రూపాయలు, ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు చొప్పున అందజేస్తున్నారు. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు ఇదే విశేషం కూడా పంపిణీ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున 1000 రూపాయల డబ్బులు 2 విడతలుగా వాళ్ళందరికీ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ తెలంగాణ వాసులకు మరి ఏ రకమైన ఆర్థిక అవసరాలను తీర్చలేదు కాబట్టి ప్రత్యేకంగా మరి ఈ ఆర్గనైజేషన్ ఏదైతే కేరింగ్ హ్యాండ్స్ ఉందో ఆ డాక్టర్ గారికి మరి మంచి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళకి సాయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. నేను తెలంగాణ వాసు, గడిచిన ఒక 3 నెలల నుంచి ఇక్కడే నివాసం ఉంటాం. మాకు వ్యాపారాలు లేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన సారు కేరింగ్ హ్యాండ్స్ వారు మాకు ఆదుకున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు సాయం చేశారు. ఎంఆర్ఓ గారు కానీ, పాస్టర్ గారు కానీ, లేకపోతే ఎంపీఓ గారు కానీ, మాకు కొంచెం బియ్యం రైస్ అన్ని రకాలుగా సాయం చేశారు. అంతేకాకుండా మన కేరింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా మా బాధను అర్థం చేసుకొని మా ఖర్చులకు కూడా కొంతవరకు ఆర్థికంగా మా తలా ఒక 1000 రూపాయలకు మాకు ఒక 10 కుటుంబాలకు సాయం చేశారు. వారిని దేవుడు దీవించాలి. వారిని మీరు మేము ఎక్కడున్నా కానీ మా చేసిన చిన్న సహాయం కానీ మాకు జీవితాంతం గుర్తుకొస్తారు. ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు సాయం చేసిన